మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఎస్ లెటర్. ఎస్ లెటరు 2024లో ఎటువంటి లక్షణాలని ఎస్తో పేరున్న వాళ్ళకి ఇవ్వగలదు అనే విషయం చెప్పుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను జనరల్గా చెప్తున్నాను ఇవి. సో ఎస్తో పేరున్న వాళ్ళందరూ బాగున్నప్పుడు అది బాగుంది అనుకోవటం, నెగటివ్స్ ఎలాగో ఉంటాయండి, ఉండకుండా ఉండవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లెటర్ ఉంది అంటే మీకు పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, న్యూట్రల్ కూడా ఉంటుంది. సో అది ఎలా పనిచేస్తుంది మన మీద అనే దాన్ని బట్టి మనం పాజిటివ్గా ఉంటున్నామా, నెగిటివ్గా ఉంటున్నామా, న్యూట్రల్లో ఉంటున్నామా తెలుస్తుంది. నాకు తెలిసి ఎస్ తోటి పేర్లు చాలా కనపడుతూ ఉంటాయి. సక్సెస్ అయిన వాళ్ళ పేర్లు ఎస్లో ఉంటాయి, ఫెయిల్యూర్ అయిన వాళ్ళ పేర్లు ఎస్లో ఉంటాయి, బిజినెస్ టైకూన్స్ పేర్లు ఎస్లో కనపడుతూ ఉంటాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంది మీకు ఎస్లో. కాబట్టి ఎస్లో అద్భుతం అనబడేవి ఉన్నాయి, ఎస్ తోటి పేరా అని భయపడేవి కూడా ఉన్నాయి. బికాజ్ ఒక లెటరు ఎలా పనిచేస్తుంది అనేది కూలంకషంగా మీకు చెప్పాలంటే 24 అవర్స్ నేను మీతో చెప్పినా అవ్వండి. కాబట్టి కొన్ని కొన్ని మెయిన్ విషయాలు అంటే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండొచ్చు, లేదా మనం ఈ మైనస్ల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తున్నాను. అండ్ ఎస్ ఎలా ఉంటుంది మనకి, ఒక సి ఓపెన్ ఇట్ అవుతుంది, ఒక సి ఓపెన్ ఆపోజిట్లో అవుతుంది. అంటే ఒక సి మిమ్మల్ని ఫ్యూచర్ వైపు తీసుకువెళ్తుంది, ఒక సి పాస్ట్లోనే ఆలోచించమంటుంది. ఈ రెండింటి మధ్య ట్రాన్స్ఫార్మేషన్ ఎస్ అనే లెటర్ ఉంటుంది. ఎస్ అని చూస్తే ఎవరికైనా గుర్తుకొచ్చేది పామెక్క, అదే నేను స్నేక్. అంటే నాగ దోషము ఉంటుంది, నాగ శాపము ఉంటుంది, నాగులకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఎనర్జీ కూడా ఎస్కి ఉంటుంది అనేది. అంటే శివుడు అంతటి వాడిని మన ఎస్ అనేది చుట్టుకుని ఉంటుంది, కాబట్టి ఆ ఎనర్జీ ఎంతో కొంత ఎస్కి ఉంటుంది అనేది చెప్పుకోదగ్గ విషయమే. అఫ్ కోర్స్ నెక్స్ట్ ఎస్లో ఫ్యూచర్ వైపు ఆలోచించటము 2024లో ఎస్ అనే లెటర్కి చాలా అవసరం. పాస్ట్ వద్దండి, జరిగిపోయింది కదా, మనం ఎన్నిసార్లు అనుకున్నా అలా చేసింటే బాగుండేది అని అనుకుంటమే తప్ప దాని గురించి మనం ఏమైనా చేయగలమా? గడిచిపోయిందండి, వదిలేద్దాం. కానీ ఎస్ వదలటం లేదు. ఆ వదలకపోవటం వల్ల మీకు ఫ్రస్ట్రేషను, కన్ఫ్యూజను, ఫ్రిక్షను, ఎవ్రీథింగ్ వస్తుంది ఎస్ వల్ల. ఎస్లో అద్భుతం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఇది యూనివర్స్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎస్ అద్భుతంగా ఉంటుంది. అర్థమైంది కదండి, ఎస్లో చాలా లక్షణాలు ఉన్నాయి. సెన్సిటివ్గా ఉంటాము, అయితే ఎవరో ఏదో అంటే బాధపడిపోయి మన లైఫ్ని ఎండ్ చేసుకునేంత సెన్సిటివ్నెస్ మనకు అవసరమా? అలాగే ఎస్తో పేరున్నటువంటి అమ్మాయిలకి 2024లో వివాహం చేయాలి అనుకునే తల్లిదండ్రులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయికి వివాహం చేయాలి అనుకున్నప్పుడు 10 సార్లు ఆచితూచి వివాహం చెయ్యండి. వివాహం చేసేది మీరు కాబట్టి ఎస్ పేరున్న అమ్మాయిల వివాహ బాధ్యత, వివాహ విషయంలో నిర్ణయం మీరు తీసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం, ఎస్ అనే పేరున్న అమ్మాయికి ఎస్ అనే పేరున్న అబ్బాయితోటి వివాహం జరిగితే మంచిదే. మన సొసైటీలో అబ్బాయిల పేర్లు ఒక పట్టాన మార్చరు, మారరు కాబట్టి అమ్మాయిల పేర్లు ఈజీగా మార్చేస్తుంటాం. కాబట్టి అట్లీస్ట్ మనకి ఎస్ అనే పేరుతో ఉన్న అబ్బాయి వరుడుగా దొరికినప్పుడు మనం అమ్మాయి పేరుని ఎస్తో మొదలయ్యేటటువంటి పేరుగా మార్చుకున్నట్లయితే కనుక వాళ్ళ వివాహ జీవితం ఖచ్చితంగా బాగుంటుందండి. అలాగే ఎస్లో సెన్సిటివ్నెస్ ఎక్కువ అన్నాను కదా, మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్. మన ఎస్లో ఒక సీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కానీ అది పట్టించుకో, ఎంతసేపు గతాన్ని తవ్వుకోవటంలోనే ఉంటున్నాం కాబట్టి. ఎస్ గురించి చాలా విషయాలండి, సముద్రం అంత ఆలోచన మనదే, సముద్రం అంత బాధ మనదే, అన్నిటికీ రియాక్ట్ అవుతాము, అందరి గురించి ఆలోచిస్తాము, మన గురించి ఆలోచించడానికి టైం ఉండదు మనకి. సో ఎస్లో ఎన్నో లక్షణాలు ఉన్నాయి, బట్ 2024లో ఎస్ వాళ్ళు కొద్దిగా ఆలోచించండి, గతాన్ని తవ్వుకోకండి, ఫ్యూచర్లో ఏముందో దాని గురించి ఆలోచించండి. ఎస్లో నెగిటివ్లు ఉండవా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎస్లో ఎందుకు లేవండి? కొన్ని కొన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని మన చేతుల్లో ఉండవు. కాబట్టి ఎస్లో ఉన్న వాళ్ళకి 2024లో ఏదో చిన్నపాటి సర్జరీలు జరిగితే జరగచ్చు, కాక మన మంచికే కదా అది, సర్జరీ అయితే మనం బాగుంటాం కదా, హ్యాపీగా ఉండండి. సో చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.